Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasimataraya Kala Nirudraya Nila Kanthaya Mrutunjayaya Maha Devaya Namaha. హోర మరుసటి రోజు ఉదయానికి మొదటి హోర అవుతుంది. అందుకే వారాలు మారవు, ఎప్పుడూ మారదు వారం. నేను మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మీరు బాగా పట్టుకోవాలంటే నేను ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చెయ్యండి. మొట్టమొదటి హోరా క్రమం ఎలా ఉంటుందంటే, ఏడు హోరలు ఎప్పుడు వరుస క్రమంలో ఎలా తిరుగుతాయంటే, సూర్యహోర, సూర్యహోర తర్వాత వచ్చేది శుక్రహోర, శుక్రహోర తర్వాత వచ్చేది బుధహోర, బుధహోర తర్వాత వచ్చేది చంద్రహోర, చంద్రహోర తర్వాత వచ్చేటటువంటిది శనిహోర, శనిహోర తర్వాత వచ్చేది గురుహోర, గురుహోర తర్వాత వచ్చేది కుజహోర. ఏడు హోరలు. ఇప్పుడు సూర్యోదయానికి ఇవాళ ఆదివారం అనుకోండి, అందాక ఇవాళ ఆదివారం, ఇవాళ సూర్యోదయానికి మొట్టమొదట సూర్యుని యొక్క హోర ఉందంటే, సూర్య సంబంధమైనటువంటి అధిష్టానమైనటువంటి గంట నడుస్తోంది సూర్యోదయంలో. కాబట్టి ఇవాళ సూర్య హోర ఉంది అనగానే నేను లెక్క పెట్టుకోవాలి. ఇవాళ నేను ఆదిత్య హృదయం బాగా పారాయణం చేస్తే ఫలిస్తుంది, అందుకే ఆదివారం సూర్యుడికి ప్రీతి అంటుంటారు. అది కారణం, సూర్యోదయమునందు సూర్యహోర ఉంది, అందుకని ఆదివారం. మీరు చూడండి, ఇవాళ మొట్టమొదటి హోరలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఏడు గంటలు వరుసగా ఏడు హోరలు ఉన్నాయా? మళ్ళీ తర్వాత 24 గంటలు కదా రోజుకి, మళ్ళీ ఇంకో 7 గంటలు 14, మళ్ళీ ఇంకో 7 గంటలు 21, అంటే అప్పటికి చిట్ట చివరి హోర ఏది? కుజహోర అయిపోయింది. మళ్ళీ 22వ హోర ఏదొచ్చింది? 21 అయిపోతే 22వ హోర సూర్యహోర, 23వ హోర శుక్రహోర, 24వ హోర అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ చంద్రహోర వస్తుంది. అందుకే మీకు సూర్య ఆదివారం నాడు సూర్యహోర ఉంటే సోమవారం నాడు చంద్రహోర ఉంటుంది, మంగళవారం నాడు కుజహోర ఉంటుంది, బుధవారం నాడు బుధహోర ఉంటుంది, గురువారం నాడు గురుహోర ఉంటుంది, శుక్రవారం నాడు శుక్రహోర ఉంటుంది, శనివారం నాడు శనిహోర ఉంటుంది. ఇప్పుడు సూర్యోదయం అవుతున్నటువంటి గంటలో సోమవారం నాడు చంద్రహోర వస్తుంది. మళ్ళీ మళ్ళీ తిప్పండి, మళ్ళీ మీరు 3 ఏళ్ళు 21 22 23 24 పూర్తి చేస్తే మళ్ళీ ఆ మరునాటి ఉదయం వేళటికి కుజహోర వస్తుంది. కుజహోర వస్తే మంగళవారం వస్తుంది. కుజహోర ప్రమాదకారి, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మీరు ప్రయాణం మొదలుపెట్టారనుకోండి, ఎక్కడో ఏదో ప్రమాదం వస్తుంది. ఇవే తిరుగుతుంటాయి, ఈ ఏడు హోరలే తిరిగి వారములు వస్తుంటాయి. అందుకని ఈ వారములు రావడంలో ఎప్పుడూ మారవు. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఎందుకు వస్తాయంటే, సూర్యోదయమునందు ఉండేటటువంటి గంటలో ఇవి 24 మళ్ళీ 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 ఆవృత్తులు తిరుగుతాయి. కాబట్టి 7 రోజులే మళ్ళీ తిరుగుతుంటాయి. 24 హోరలు 7 రోజులుగా 7 గ్రహములకే ఆధిపత్యం ఇచ్చి రెండింటిని తప్పిస్తాయి. అందువల్ల రాహుకేతువులు రారు. అసలు రాహుకేతు హోర లేకుండా చేశారు, అది ఈశ్వరానుగ్రహం అంటే. చేసి వారం వస్తుంది. ఇప్పుడు ఈ వారం నువ్వు తెలుసుకుంటే ఆ వారాన్ని బట్టి నువ్వు చేసే పనికి జాగ్రత్త పడిపోతావు, తెలిసిపోతుంది అంతే. నీకు ఏదో లెక్క చూడాలి, ప్రధానమైన లెక్క. నేను ఎంత ఇచ్చేసేయచ్చు పర్వాలేదు, నా దగ్గర ఎంత ఉంటే చాలు, బుధహోరలో చూసుకుంటాడే లెక్కలు. ఏదో చాలా గొప్ప నిర్ణయం చేసుకోవాలి, లేకపోతే ఏదో విశేషమైనటువంటి ఆరాధన ఏదో చెయ్యాలి, ప్రారంభం చేయాలి, గురుహోర చూసుకుంటాడు. అలా ఆ గ్రహముల యొక్క ఆనుకూల్యము ఏ హోరాకాలమునందు ఉంటుందో చూసుకుని వారమునందు చూసుకుని అనుష్ఠానాన్ని కలుపుకుంటాడు. అలా ఆరోగ్యం కావాలి ఆదివారం నాడు చేస్తాడు, అందుకే ఆదివారం అండి ఇవాళ తప్పకుండా అరసవెళ్ళి వెళ్ళొద్దని రండి అంటారు. సోమవారం వెళ్ళకూడదు, ఇంటికి వెళ్ళచ్చు. ఆదివారం ఎందుకు ఎడుతున్నావు అంటే ప్రారంభమే సూర్యహోరతో ఉంది కాబట్టి ఎడుతున్నావు, అది కారణం. అందుకని వారము దాని వలన వస్తుంది. తిథి వార నక్షత్ర, నక్షత్ర క్షత్రం అంటే పాడైపోవడం, నా పాడవనిది, ఎప్పటికీ పాడవని దాన్ని నక్షత్రం అంటారు. ఇవి 27 స్వయం ప్రకాశకములు. అసలు చిత్రం ఏమిటంటే, ఎప్పుడైనా కూడా మీకు ఈ లెక్కలు పెట్టడంలో ఒకటి ఒకప్పుడు ఉండొచ్చు, ఒకటి ఒకప్పుడు లేకపోవచ్చు. ఎప్పుడూ లేకుండా ఉండనిది, ఎప్పుడూ లేదని మీరు అనడానికి వీలు లేనిది నక్షత్రం. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, మీరు శ్రీరామాయణం 24,000 శ్లోకాలు చదివి చూడండి, వారం ఉండదు. రామచంద్రమూర్తి ఏ వారం పుట్టారండి అంటే ఉండదు.
నక్షత్రేది దైవత్యేసోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్వతాం విందునాస ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. ఆయన ఏ నక్షత్రంలో పుట్టాడో ఉంటుంది. నక్షత్రం ఉంటుంది, తిథి ఉంటుంది, వారం ఉండదు. అన్ని యుగాల్లోనూ అన్ని వేళలా వారం ఉండాలని నియమం ఏం లేదు. మీరు ఏ వారం పుట్టారంటే చూడరు. పెళ్లికి ముహూర్తం పెట్టాలనుకోండి, మీరు ఏ నక్షత్రం అండి అని అడుగుతారు. అందుకే ఇటువైపు ఆచారం తక్కువ. మీరు దక్షిణ దేశం పెడితే పెద్ద పెద్ద దేవాలయాల్లో మీరు పూజ చేయించుకుంటే నక్షత్రం అడుగుతారు. మీ నక్షత్రం అడిగి నేను స్వాతి నక్షత్రం అన్నాను అనుకోండి, వెంటనే తులారాశ్యౌ అని చెప్పి నా రాశి చెప్తారు. మీరు నక్షత్రం చెప్పగానే నక్షత్రాన్ని బట్టి పూజ చేస్తుంటారు. కారణం ఏమి? వారము అన్ని వేళలా ఉంటుంది, ఉండకపోతుంది. దానికి స్థానం కొంతవరకే. దాని స్థానం అన్ని వేళలా ఉండేది కాదు, నక్షత్ర స్థానం మీరు తీయలేరు. మీకే కాదు, లోకంలో ఎవరి విషయంలోనూ మీరు నక్షత్రాన్ని తీయడం కుదరదు. ఎందుకో తెలుసా? మనం ఓ మాట అంటుంటాం, లోకాస్సమస్తా సుఖినో భవంతు, లోకమంతా బాగుండాలంటాం. ఇంతమంది బాగుండాలంటే నేనేం చెయ్యాలి అంటే నక్షత్రాన్నే పట్టుకోవాలి పూజకు ఆధారంగా. ఎలా పట్టుకుంటారో తెలుసా? 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 = 108. 108 నక్షత్ర పాదములయ్యిందే ఈ లోకంలో సమస్త పిపీలికాది పర్యంతము పుట్టింది. ఆ నక్షత్రాన్ని, ఆ పాదాన్ని, ఆ శిశుజనన కాలాన్ని బట్టి చక్రం వేస్తారు. వారాన్ని బట్టి చక్రం వేరు. జాతకం చెప్పేటప్పుడు, చక్రం వేసేటప్పుడు వారంతో సంబంధం ఏమి ఉండదు. ఏ వారం పుట్టాడు చూడరు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ పాదంలో పుట్టాడు, ఆ పాదంలో, ఆ నక్షత్రంలో ఆ శిశువు జనించడం వలన దండం ఎవరికైనా వస్తోందా లెక్క కడతారు. అందుకని వారం తీయచ్చు, నక్షత్రం తీయలేరు. అందుకే దాని పేరు నక్షత్రం. అంత ప్రధానమైనది ఉంటుంది, వాడితో ఊరుకోదు, మిగిలిన వాళ్ళని కూడా శాసిస్తుందని. అందుకని అటువంటి నక్షత్రాలు 27 × 4 = 108 పాదాలలోనే లోకమంతా పుట్టింది. ఇప్పుడు ఈ లోకమంతా సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి? 108 నామాలతో పూజ చేస్తారు. అందుకే 108 నామాలే పూజకి వాడడానికి కారణం అదే. అష్టోత్తర శతనామార్చనము అని 109, 111, 106, 105 ఉండవు, 108 ఉంటాయి. కారణం ఏంటంటే లోకమంతా బాగుండాలని నువ్వు కోరుకుంటే 108 నామాలు చెప్తే చాలు, 108 పువ్వులు వేస్తే చాలు. కాబట్టి అది నక్షత్రం. మళ్ళీ ఈ నక్షత్రాలు 3 రకాలుగా ఉంటాయి. కొన్ని అధోముఖ నక్షత్రములు, కొన్ని ఊర్ధముఖ నక్షత్రములు, కొన్ని తిర్యక్ముఖ నక్షత్రములు అని ఉంటాయి. ఈ నక్షత్రాల యొక్క ముఖాల్ని బట్టి వాటి ఫలితాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి స్వభావం ఉంటుంది. 27 ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 = 108. 108 నక్షత్రాలు మళ్ళీ 12 రాసుల కింద మారతాయి, 12 రాశులై ఉంటాయి. ఎందుకని 9 పాదములు కలిపి ఒక రాశిలో కలిపోతాయి. 108 పాదాలు, 27 నక్షత్రాలు. ఇప్పుడు ఈ 108 పాదాలు రాశిని బట్టి ఆ రాశిలో ఉన్నవన్నీ ఎలా ఉన్నాయన్నది చెప్తారు. ఇదిగో ఈ రాశి ఫలితం అంటారు. చూడండి, కుంభరాశికి ఫలితం అంటారు, ధనుర్రాశికి ఫలితం అంటారు, వృశ్చిక రాశికి ఫలితం అంటారు. అంటే ఒక 9 నక్షత్ర పాదములలో ఉన్న వాళ్ళు ఒక సంవత్సర కాలములో ఒక రకమైన ఫలితాన్ని అనుభవించే అవకాశం దగ్గరగా ఉంటుంది, ఒకేలా ఉంటుంది వాళ్ళు ఆ సంవత్సరంలో పొందే ఫలితాలు. కాబట్టి వారం పక్కన పెట్టేయచ్చు, నక్షత్రాన్ని మీరు పెట్టలేరు. శుభాశుభముల నిర్ణయముల ఎందు కుదరదు. ఏ నక్షత్రంలో శరీరం వదిలిపెట్టేశాడన్న దాన్ని బట్టి ఇంట్లో ఇల్లు ఉంచాలా తలుపెయ్యాలా చూడాలి. ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి శాంతి చెయ్యాలా శాంతి చెయ్యక్కర్లేదా చెయ్యాలి. పెళ్లి చేసేటప్పుడు అసలు ఎవరైనా ముందు చెప్పగానే మీ అమ్మాయి నక్షత్రం ఏమిటండి అని అడిగి ఆ నక్షత్రాన్ని బట్టి ఈ నక్షత్రానికి సరిపోతుందా లేదా చూసుకుని తర్వాత జాతకం చూడాలి, అసలు నక్షత్రం ముందు చూడాలి. అందుకని నక్షత్రాన్ని బట్టి స్వభావం తెలిసిపోతుంది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అందుకని నువ్వు పక్కకి తీయలేవు. ఏం చేద్దామన్నా నీ జీవితాంతా నిన్ను పట్టుకుంటుంది. అందుకే అది నక్షత్రం, దాన్ని తీయడం కుదరదు అమ్మాయి. అందుకే త్రేతాయుగంలో ఏ నక్షత్రంలో పుట్టారో చెప్తారు. నక్షత్రాన్ని బట్టి మీకు మళ్ళీ ఏ నక్షత్రం ఆ పని జరిగేట్టు చేస్తుందో చూస్తారు. ఈ నక్షత్రంలో పని అవ్వదు, ఆ నక్షత్రం ఉండగా చేసుకోవంటారు. కాబట్టి నక్షత్రాన్ని తెలుసుకోవాలి. తిథి తెలుసుకుంటే సంపద,
వారం తెలుసుకుంటే దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు. అలాగే నక్షత్రాన్ని తెలుసుకుంటే, నక్షత్ర పరిశీలనము నక్షత్ర శాస్త్రము తెలుసుకుంటే పాపములు కాలిపోతాయి, పాపముల నుండి వినిర్ముక్తమవుతాడు. అలాగే యోగము, 27 నక్షత్రాల్లాగే 27 యోగాలు ఉంటాయి. ఈ యోగాలకి అధిపతులు ఉంటారు. ఈ యోగ కాలమునందు ఇవి చెయ్యవచ్చు. ఈ పని చెయ్యాలంటే ఈ యోగ కాలం ఉందా చూస్తారు. ఆ యోగ కాలంలో ఆ పని చేస్తే విశేషమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. ఆ యోగ మనకు ప్రతికూల కాలంలో చేశారనుకోండి, నశించిపోతుంది కార్యం, విశేష ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి యోగము, కరణము అని ఉంటాయి, అవి 11 ఉంటాయి కరణాలు. ఈ 11 కరణాల్లో 7 చరకరణములు, 4 స్థిరకరణములు. ఈ చరకరణములు స్థిరకరణములు వీటికి కూడా అధిపతులు ఉంటారు. ఆ కరణమును బట్టి మీకు ఫలితం ఉంటుంది మళ్ళీ. కాబట్టి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఈ 5 కలిపి 5 కూడుకున్నటువంటి శాస్త్రజ్ఞానమునకు పంచాంగమని పేరు. ఈ పంచాంగము మళ్ళీ 1 సంవత్సరాన్నే ప్రమాణం చేసుకుంటుంది. అందుకే కరణామ సంవత్సర పంచాంగం అంటారు. మళ్ళీ ఎక్కడ ప్రమాణం మొదలుపెట్టాడో అక్కడే పూర్తి చేయాలి. అందుకని 1 సంవత్సరానికే లెక్క కడతారు. లెక్క కట్టి ఎంత దార్శనికులంటే మహానుభావులు, ఫలానా రోజు గ్రహణం ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటుందంటారు. జరుగుతోందా లేదా, వీళ్ళు నమ్మకం లేకపోవడం ఏంటి? లెక్క కట్టి చెప్పేస్తున్నారా లేదా పంచాంగంలో? లెక్క కట్టి చెప్పేస్తారంతే. కాబట్టి పంచాంగ శ్రవణము అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచాంగాన్ని దేవాలయంలో పరమేశ్వరుడి దగ్గర సమర్పణం చేసి పూజ చేసి ఆ నక్షత్రముల వలన ఆ రాశుల వలన ఆ ఫలితములు ఉండాలి అని అన్నప్పటికీ ఇస్తున్నవాడెవరు? పరమేశ్వరుడు ఇస్తున్నాడు ఇవన్నీ. ఆయన పాదములను నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? నీ ఎందు ఆ ఫలితము వ్యతిరేకము కాకుండా చూస్తాడు, దాన్నే నీకు అనుకూలముగా మారుస్తాడు. ఆయన శక్తి, అందుకే ఈశ్వర అని పేరు. తిరుగులేని అధికారం ఉన్నవాడు ఆయన, అలా చెయ్యగలడు. కాబట్టి పంచాంగ శ్రవణం చేస్తారు. కాబట్టి మొట్టమొదటి తిథి అని చెప్పవలసినటువంటి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఉగాది.